మూడు రోజుల నిర్బంధం తర్వాత ఎట్టకేలకు లేడీ అఘోరి బయటకు వచ్చారు ఆవిడ ఆవిడని చూసేందుకు వచ్చినండి భక్తులతో పాటుగా గ్రామ ప్రజాని కూడా ఆవిడ బయటకు వచ్చి నమస్కారం చేసి అందరితో కలిశారు నిర్బంధం తర్వాత పోలీసు నిర్బంధం నుంచి బయటపడ్డారు విడుదలయ్యారు లేడీ అఘోరి బుధవారం రోజున సాయంత్రం సిద్దిపేట దగ్గర ఉన్నటువంటి ఒక గ్రామం దగ్గర ఆవిడ పెద్ద ఎత్తున అక్కడ రావడంతో జనం సమీకరణ జరిగింది జనం అంతా గుమ్మికోవడంతో పోలీసులు నిర్బంధించారు అక్కడ నుంచి మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కుషన్పల్లి తన స్వగ్రామాన్ని తరలించారు వారు తల్లిదండ్రులకు అప్పగించారు ఆ తర్వాత సుమారుగా మూడు రోజుల పాటుగా ఆవిడ ఇంటి చుట్టూ పూర్తిగా కూడా పోలీసు నిర్బంధం కొనసాగింది పోలీస్ పార కొనసాగింది ఒక ఎస్ఐస్ అధికారి నుంచి సుమారుగా కొన్ని నలుగురు కానిస్టేబుల్ కూడా ఉన్నారు రెండు మూడు సంఖ్యలో పోలీసు వాహనాలు కూడా ఉన్నాయి ఎవరిని కూడా కనీసం కలవనివ్వలేదు ఆవిడ ఫోన్ లాక్కున్నారు ఒక గదిలో నిర్బంధించారు ఎవరిని కలవనివ్వలేదు ఎవరితో పాటుగా ఆవిడని మాట్లాడివ్వలేదు తల్లిదండ్రులు కూడా ఆవిడ ఇంటికి రావాలని కోరుకున్నట్టుగా ఏకంగా పోలీసు అధికారులు చెప్పిన నేపథ్యంలో పెద్ద ఎత్తున సంచలనంగా మారింది సో కేదార్నాథ్ పర్యటన ముగించుకొని తెలంగాణకు ఎంట్రీ ఇచ్చిన తర్వాత పలు ఆలయాల సందర్శనకు వెళ్ళిన తర్వాత ఆలయాలు దర్శించుకున్న తర్వాత ముత్యాలమ్మ ఆలయంలో శుక్రవారం రోజు ఉదయం తొమ్మిది గంటల సమయంలో ఆత్మార్పణం చేసుకుంటాను లోక కళ్యాణం కోసం సనాతన ధర్మం కోసమే పోరాడే వ్యక్తిని నేను నెవ గీవ్ అనే రకంగా ఆవిడ మాట్లాడుకొచ్చారు అయితే ఆ సమయం అయిపోయింది అంతా కూడా ఆశించారు డెఫినెట్ గా ఆవిడ ఆవిడ బై ఆవిడ ఈ రకంగా చేయకూడదు నిజంగానే సనాతన ధర్మం కోసం పోరాడుతూ ప్రజల్లో ఉండి బోధన చేయడంతో పాటుగా ఆలయాలకు సంరక్షణలో కీలకంగా ఉండాలంటే కూడా అందరు ఎక్స్పెక్ట్ చేశారు ఎనీహౌ కొంత ఇక్కడ ఇటువంటి అను అనిశ్చిత కార్యక్రమాలు కానీ లేకుంటే అటువంటి కార్యకలాపాలకు అయితే ఆమె తెరదేయలేదు అందరు కూడా కొంత సంతోషంగానే ఉన్నారు అయితే ఈ విషయం పైన ఫస్ట్ టైం ఆవిడ బయటికి వచ్చారు ముఖ్యంగా ఆవిడ ఇంటి నుంచి ఆవిడ ఫస్ట్ టైం తన గ్రామ ప్రజానికాన్ని కలవడం కావచ్చు ఆమె కలిసేందుకు వచ్చిన భక్తులను కలిశారు ఆమె మొట్టమొదటిసారిగా తన స్వగ్రామం కుషన్పల్లి ఇంట్లోనే ఇంత కాలం పాటుగా ఇరవై ఏళ్ళ తర్వాత ఉన్నట్టుగా ఆ గ్రామం వాసులు కానివ్వండి లేకుంటే వారి కుటుంబీకులు చెప్తున్నారు ఫస్ట్ టైం బయటకు వచ్చిన సమయంలో ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన అందరినీ కలుస్తున్నారు గ్రామ ప్రజానికంతో భేటీ అవుతున్నారు గ్రామ ప్రజలకు నమస్కారం చేస్తున్నారు సో ఆవిడ చాలా మంది అభిమానులు అయిపోయారు భక్తులు అయిపోయారు ఆమె మాటలు కానివ్వండి లేకపోతే ఆమెకు సంబంధించిన శక్తులున్నాయనే విషయం పైన సో ప్రజెంట్ అఘోరి బయటకు రావడంతో అందరు కూడా ఒక్కసారిగా పీల్చుకున్నారు ఆ గ్రామ ప్రజలు ముఖ్యంగా అంతా కూడా సంతోషంగా ఉన్నారు అఘోరి మాత మొదటిసారి వారి ఇంటికి రావడం కావచ్చు లేదంటే అక్కడ వారందరు కూడా కలవడం కావచ్చు ముఖ్యంగా ఆవిడ ఏవైతే కొన్ని వాగ్దానాలు చేసిందో వాటిని విరమించుకొని శాంతియుతంగా ఆవిడ బయటకు రావడం విషయంలో పెద్ద ఎత్తున అఘోరి మాత అభిమానులు కానీ భక్తులు కానీ పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నారు సంతోషంగా ఉన్నారు ఎస్ మరిన్ని అప్డేట్స్ రవి అందిస్తారు రవి సో అఘోరి మాత ఎట్టకలకు మూడు రోజుల నిర్బంధితలతో బయటకు వచ్చారు ప్రస్తుతం ఆవిడ బయటకు వచ్చిన నేపథ్యంలో గ్రామస్తులతో గ్రామ ప్రజలతో భక్తులతో ఏం మాట్లాడారు ఏమని చెప్పారు వచ్చింది ప్రజలకు ఆశీర్వాదం ఇచ్చింది బయటికి ఆశీర్వాదం ఇస్తూ ప్రధానమైన చుట్టుపక్కల సమస్యలు సమస్యలు ఉన్నాయా ఉంటే మనం పరిష్కరించాం చెప్పండి అని చెప్పే ప్రయత్నం చేశారు నేరుగా ఆ సిద్దిపేట నుండి అరెస్ట్ తర్వాత తీసుకొచ్చి కృష్ణపల్లిలో గృహ నిర్బంధం చేసిన పరిస్థితి రవి మీరు కొంత ఆడియో టెక్నికల్ ప్రాబ్లం ఉంది మ్యూట్ లో ఉన్న సరి చేసుకోండి సో మొత్తం మీద లేడీ అగోరి బయటికి వచ్చారు కుషన్పల్లి తన గ్రామంలో తన నివాసంలో నుంచి మొట్టమొదటిసారిగా ఆవిడ బయటకు వచ్చి ఆవిడను కలిసేందుకు వచ్చినటువంటి గ్రామ ప్రజానికానికి కావచ్చు భక్తులకు కావచ్చు ఆశీర్వాదం ఇచ్చారు సో మూడు రోజులు నిర్బంధం తర్వాత ఎట్టకెలకి ఈ లేడీ అఘోరి బయటకు వచ్చారు ఎస్ మరిన్ని అప్డేట్స్ రవి అన్ని రవి సో ఏం చెప్పారు బయటకు వచ్చిన తర్వాత భక్తులతో కానివ్వండి లేకుంటే స్థానిక ప్రజానికంతో ఏం మాట్లాడారు ఏం ఆశీర్వాదం ఇచ్చారు ఎస్ ప్రధానంగా బయటకు వచ్చిన తర్వాత ప్రజలతో కలిశారు ప్రజల సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేశారు చుట్టుపక్కల ఏదైనా సమస్యలు ఉంటే చెప్పండి పరిష్కరిద్దామని ప్రజలతో మాట్లాడే పరిస్థితి అయితే ఏర్పడింది వారితో మాట్లాడిన అనంతరం పూర్తిగా ఏదో ఈ ప్రాంతంలో ఏదైనా సమస్య ఉంటే చెప్పండి మనం అది పరిష్కరించే ప్రయత్నం చేద్దామని చెప్పే ప్రయత్నం చేస్తూ సనాతన ధర్మం గురించి ధర్మం గురించి చెప్పే ప్రయత్నం చేసింది దీంతో పాటు ముఖ్యంగా చాలా భారీ స్థాయిలో ప్రజలు చేరుకున్నారు ప్రజలు చేరుకొని ఆశీర్వాదాలు తీసుకునే ప్రయత్నం చేశారు అయితే నిన్న మేరకు కలిసే ప్రయత్నం జరిగింది కలిసే ప్రయత్నం జరిగిన తర్వాత ఆ నిర్బంధం మధ్యలోనే కలిసిందని చెప్పుకోవచ్చు ఆ తర్వాత ఆ పూర్తి స్వేచ్ఛ ఇవ్వకపోవడం అయినా అప్పుడప్పుడు రావడం చాలా మంది జనాలు రావడం జనాలు వచ్చేసి కొద్దిగా ఇబ్బందికర పరిస్థితి మారడంతో కొంత పోలీసులు కూడా సీరియస్గా ఎవరికి అసౌకర్యం కలగకుండా పూర్తి స్థాయిలో మేము బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి ఎవరు రావద్దు అధిక సంఖ్యలో ప్రజలు వస్తున్నారు ప్రజలు ఆ లేడీ అగోరి ఆడ ముత్యాలమ టెంపుల్ దగ్గర పూర్తి స్థాయిలో అంటే చెప్పిన విధంగా అంటే ఈరోజు తొమ్మిది గంటలకు ఆత్మార్పణ చేసుకుంటున్న చేసుకుంటా అని చెప్పింది శాంతి భద్రతల దృష్ట్యా కావచ్చు అదేవిధంగా మానవీయ కోలంలో కావచ్చు ప్రధానంగా ఈ ఆత్మార్పణ అనే అంశాన్ని చాలా సీరియస్గా తీసుకున్న పోలీసులు పూర్తి స్థాయిలో ఎవరిని కలవనియకుండా కొంత ప్రయత్నం అయితే చేసిన పరిస్థితి ఆ తర్వాత ఆ బయటికి రావడం ఆశీర్వాదాలు ఇవ్వడం అందరితో మాట్లాడడం విషయాలు ఆ సనాతన ధర్మం గురించి చెప్పే ప్రయత్నం అయితే జరిగిందని చెప్తున్నారు దానికి దానిలో భాగంగానే ఆర్టీవీ దగ్గర ఎక్స్క్లూజివ్ కొన్ని విజువల్స్ కావచ్చు ఫోటోస్ కావచ్చు బయటకు వచ్చిన నేపథ్యంలో పోలీసులు ప్రజల్ని కానివ్వండి ఆవిడ కోసం ఎవరైతే భక్తులు ఉన్నారో ఏకంగా ఆవిడ ముత్యాలం ఆలయం గురించి మాట్లాడింది కుమరవెల్లి దర్శనం చేసుకుంది కొండగట్టు దర్శనం చేసుకుంది ఇన్ని ఆలయాలు సందర్శించింది సనాతన ధర్మం గురించి లోక కళ్యాణం గురించి మాట్లాడుతుంది కాబట్టి ఎవరైతే భక్తులుగా మారో తనపై నమ్మకంతో ఉన్నారో వారిని కలిసేందుకు పోలీసు అనుమతిస్తున్నారా అక్కడికి రావచ్చు ఎవరైనా కూడా ఇప్పుడు అయితే ప్రధానంగా వివీఐపీ ఎక్కువ మంది వచ్చే ప్రయత్నం జరుగుతుంది దీంతో పాటు ముఖ్యంగా ఆ జనాలు కూడా పెద్ద సంఖ్యలో వస్తున్నారు వారిని ఎవరిని కూడా కలవనియట్లేదు కాకపోతే పొద్దున ఒకసారి వచ్చి కలిసిపోయింది అయితే ముఖ్యంగా ఈరోజు కాస్త పూర్తిగా ఇటు అగోరి కొంత అసంతృప్తిగా ఉన్న విషయం చెబుతుంది తొమ్మిది గంటల సమయం దాటింది ప్రధానంగా ఇటు ప్రభుత్వం నా నా సంకల్పన నేను అనుకున్న దీక్షకు అడ్డుపడుతున్నారు పూర్తి స్థాయిలో కొంత మేరకు అంటే నేను అనుకున్న దానిపై వెంటనే చర్య తీసుకోవాలి ఎవరైతే ముత్యాలమ్మ టెంపుల్ని ధ్వంసం చేశారో ఆ టెంపుల్లో ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి లేదు అంటే నేను ఇంకా

శుక్రవారం రోజున ఉదయం తొమ్మిది గంటల సమయంలో ఆత్మార్పణ చేసుకుంటానని చెప్పిన నేపథ్యంలో చాలా మంది భక్తులు కావచ్చు హిందువులు కావచ్చు నిజంగానే ఆవిడ ఆ రకంగా చేయకుండా నిజంగా ఆవిడ దగ్గర శక్తులు ఉండి ఆ రకంగా కఠోరమైన దీక్ష చేసుకొని సాధువుగా అఘోరిగా మారింది కాబట్టి ప్రజలకి హితవు పలుకుతూనే ప్రజలకి బోధన చేస్తూనే ఆ బర్తికే ఉండి ఆలయాల సంరక్షణ విషయంలో అందరికీ రక్షణగా ఉండాలి ఆలయాల సంరక్షించాలని కోరుకున్నారు ఇప్పటికైతే అందరు కూడా సంతోషంగా ఉన్నారు ఆమె ఒక మాటను విరమించుకున్నారు ఇకపైన ప్రజల్లో అందుబాటులో ఉంటాను అందరికి ఆశీర్వాదం ఇస్తాను మీ సమస్యలు తీరుస్తానని చెప్తున్నారు కాబట్టి ఓకే సో ప్రస్తుతానికి ఆమె ఆ మాట నుంచి విరమించుకున్నట్టుగానే భావించాలా పూర్తిగా విరమించుకున్నారా ఇప్పుడంతా కూడా ప్రజలు సంతోషంగా ఉండొచ్చు ఐ మీన్ ఆమె గనక ఈ మాట నుంచి విరమించుకుంటే కనుక డెఫినెట్ గా అందరు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు సంతోషంగా ఉన్నారు కాబట్టి ఆ మాట నుంచి ఆవిడ విరమించుకున్నారా అయితే మన చుట్టుపక్కల గ్రామస్తులను కలిసిన తర్వాత కలిసి మాట్లాడిన తర్వాత ఒక రకంగా తను విరమించుకున్నట్టే మనకు అనిపిస్తుంది ఈ చుట్టుపక్కల ఉన్న సమస్యలు ఉంటే సనాతన ధర్మ వంశంలో చాలా సీరియస్గా మనం ప్రచారం చేద్దాం పనిచేద్దాం అని చెప్పిందంటే ఖచ్చితంగా ఒక రకంగా విరమించుకున్నట్టే ఇటు పోలీసులు కూడా చాలా సీరియస్ గా తీసుకున్నారు కాబట్టి దీనిపై ఆ వెంటనే ఒక రకంగా విరమించుకున్నట్టు మనకైతే తెలిసింది నేరుగా ఇప్పటికైతే ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం అఘోరి తన మాట ప్రకారం ప్రస్తుతానికి ఎవరితో మాట్లాడలేదు ఎవరితో కలవట్లేదు మార్నింగ్ కలిసింది మాట్లాడింది మాట్లాడిన తర్వాత కొంతమందితో ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఎవరిని కలవను అని నిరాకరించిన పరిస్థితి అయితే కనబడింది మూడు గంటల తర్వాత మళ్ళీ భక్తులస్తే కలుస్తానని ఒక మాట అయితే ఒక ఒక ప్రచారం అయితే అక్కడ జరుగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఏది ఏమైనప్పటికీ అఘోరి అంశం కాస్త ఆ తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారిన పరిస్థితి కనబడుతుంది మరోపక్క నెటిజన్స్ అంతా కూడా అఘోరి ఇదంతా కూడా ప్రచారం కోసమే చేస్తుందని మరో పక్క చెబుతున్న పరిస్థితి కనబడుతుంది ఒకవేళ నిజంగానే మహిమలుంటే ఎందుకు ముత్యాలమ్మ టెంపుల్ దగ్గరికి రాలేదని మరోపు నటి అందరూ తమ ఎస్ఎంఎస్ ల ద్వారా అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది దీంతో పాటు ముఖ్యంగా ప్రజెంట్ అగోరిని సంబంధించి ఎవరెవరు దర్శనార్థం వస్తున్నారు మీరు చెప్తున్న ప్రకారంగా వివిఐపీలు వస్తున్నారని చెప్పి చెప్తున్నారు కాబట్టి ఎవరా వివిఐపి ఎవరు కలవడానికి వస్తున్నారు సో ఏ రకంగా దగ్గర నుంచి పొందడానికి వస్తున్నారు వాళ్ళు కొంత మేరకు ఆ ప్రాంతంలో ఉన్న ముఖ్య నాయకులు కావచ్చు అదేవిధంగా ఆ భారీ వాహనాలతో మా చుట్టుపక్కల అంటే వారి ఇంటి దగ్గర వస్తున్నారు పోలీసులు ఎవరికి అనుమతి ఇవ్వట్లేదని ఇంతకుముందు నా ఇన్పుట్ ప్రకారం అయితే తెలిసింది దీదే కాకుండా సంబంధిత నాయకులు కలిసే ప్రయత్నం అయితే జరుగుతుందని చెబుతున్న పరిస్థితి దీనికి ఆ పూర్తి స్థాయిలో నిరాకరించినట్టయితే మనకు తెలిసింది మనది ది ప్రధానంగా అంటే లీగల్ టీం వస్తానని చెప్పిన నిజంగానే హైదరాబాద్ నుంచి లీగల్ టీం వచ్చిన తర్వాత ఎవరితోటైనా మాట్లాడుతుందా లేదంటే మీడియాతో మాట్లాడుతుందా మీడియాతో మాట్లాడితే ఎప్పుడు మాట్లాడుతుంది ఎప్పుడు ఈ గృహ నిర్బంధం నుంచి బయటకు వస్తుందనే అంశంపై ఇంతవరకు అయితే క్లారిటీ క్లారిటీ రాలేదని చెప్పుకోవచ్చు ప్రధానంగా ఇప్పుడు ప్రస్తుత విధానం ప్రకారం మీరు ఆర్టీవీ స్క్రీన్పై చూస్తున్న దృశ్యాలు చూసినట్టు కనుక అయితే ప్రజలతో వచ్చారు కలిశారు ఆశీర్వాదాలు ఇచ్చారు విషయం చెప్పారు చుట్టుపక్కల పక్కలో ఉన్న ప్రజలకు ఎక్కడికి బయటికి రావద్దు బయట ఉండకూడదు అనేది తీసుకెళ్లి సిద్దిపేట నుంచి టాస్క్ ఫోర్స్ పోలీసులు తన స్వగ్రామం అయినటువంటి కుషన్పల్లికి చేర్చారు తన తల్లిదండ్రుల దగ్గరకు చేర్చారు సో ప్రజెంట్ నిన్నటి ఈ రోజు వరకు కూడా ఆవిడ పైన కొన్ని ఆంక్షలు అయితే ఉండేది బయటికి రావద్దని కానీ ఒకే గదిలో నిర్బంధించినట్టుగా కొన్ని వార్తలు వచ్చాయి ఫోన్ కూడా అటెండ్ చేయలేకపోయారు ఆవిడ ఫోన్ ట్రై చేసినా కూడా ఎవరు కూడా స్విచ్ ఆఫ్ వచ్చింది ఫోన్ కూడా ఆ దాని దగ్గర లేదన్నట్టుగా పోలీసులు తీసుకున్నట్టుగా చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఆంక్షలను ఎత్తివేశారా తను ఏకంగా సనాతన ధర్మం అని చెప్తున్నారు కాబట్టి డెఫినెట్ గా ఆ దీక్షలో ఉన్నారు ఆ కట్టరమైనటువంటి సాధనలో ఉన్నారు కాబట్టి ఆ యొక్క దైవ దైవభక్తురాలుగా ఉన్నారు శివభక్తురాలుగా ఉన్నారు కాబట్టి ఈ ఆలయాల సందర్శనం కోసం వెళ్ళొచ్చాయి కావిడ ఆ ఆంక్షలు ఏమైనా ఉన్నాయి ఇంకా మనకున్న పక్కా సమాచారం ప్రకారం పోలీస్ బాస్ చాలా సీరియస్గా ఈ అంశంపై ఉన్నారు సీరియస్గా ఆ ముత్యాలమ్మ టెంపుల్ అంశంలో సీరియస్ తీసుకున్నారు అనంతరం పోలీసులు అదుపులో తీసుకున్నారు అదుపులో తీసుకొని నేరుగా ఇంటికి తరలించారు ఇంటికి తరలించిన తర్వాత ఈరోజు సాయంత్రం వరకు ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని కలవనిచ్చే ప్రసక్తే లేదు తర్వాత రేపు మార్నింగ్ వదిలిపెడతారని మనకైతే సమాచారం ఉంది ఆ తర్వాత ఎటన్నా వెళ్ళని లేదంటే పక్కనే ఉన్న మహారాష్ట్రకు పంపిస్తారా లేదంటే ఇతరతర ప్రాంతాలకు పంపిస్తారా అది తెలియదు కానీ పూర్తిగా ఎవరిని కలవనీయకుండా పోలీసులు కూడా తగు జాగ్రత్తలు చేపడుతున్నారు జాగ్రత్తలతో పాటు పూర్తి ఈ సెల్ ఫోన్లు రెండు ఇప్పటికే మూడు సెల్ ఫోన్లను పోలీసులు ఆధీనంలో ఉన్నాయి కాబట్టి పోలీస్ సెల్ ఫోన్ల ద్వారా కొంత సమాచారాన్ని కూడా తెలియదు ఇక్కడ ఇంకొక అనుమానం ఏంటంటే లీగల్ టీం వస్తోంది అఘోరిని కలవడానికి ఇంతకీ లీగల్ టీం పని ఏంటి అంటే అఘోరి మాత చెప్తున్నటువంటి మాటలకు సంబంధించి లీగల్ టీం ఏం చేయబోతోంది లీగల్ లీగల్ ఏ రకంగా ఎందుకు అక్కడికి మనోజ్ ప్రధానంగా నిన్న ఆర్టీవీ కథనం అనంతరం ఇది వార్త అంతా కూడా ప్రజాహితమైన పరిస్థితి అనంతరం వెంటనే లీగల్ టీం అక్కడ ఉన్న కొంతమంది ఇద్దరు నుంచి ముగ్గురు అడ్వకేట్లను అఘోరి దగ్గరకు పంపారు ఆ సమయంలో మనం అఘోరి ఇంటి వద్దనే ఉన్నాం ఇప్పుడు కూడా అదే గ్రామంలో ఉన్నాం అయితే వాస్తవంగా ఏంటంటే ఆ ఎందుకు ఈ నిర్బంధాన్ని కొనసాగిస్తున్నారు బయటికి వెళ్లకుండా ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు ఆ అఘోరి నాగసాధుగా మారిన నాగసాధు అఘోరిగా మారిన తర్వాత దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు ఇటు ప్రస్తుతం ఉన్న అఘోరి మాత దగ్గర ఉన్నాయి కాబట్టి హైకోర్టులో పిల్ పిల్లేసే ప అవకాశం ఉందని కొంత పోలీసులు ఆ దిశగా ఆలోచించారు లీగల్ గా కొంత ఇబ్బంది అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి వెంటనే అక్కడ నుండి పోలీసులు వెళ్ళిపోయిన పరిస్థితి అయితే శాంతి భద్రతల దృష్ట్యా నిజంగానే కనుక హైదరాబాద్కి వస్తే ఇప్పటికే హైదరాబాద్లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉన్న పరిస్థితి అలాంటి సమయంలో నా ఒకవేళ నిజంగానే అగోరికి అక్కడికి వస్తే ఆ చాలా ఎత్తున జనాలు గుమ్మి కొడతారు ఈ క్రమంలోనే ఏదైనా జరగడానికి జరిగితే చాలా పెద్ద విపత్కర పరిస్థితి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి పోలీస్ దీనిపై సీరియస్గా తీసుకుంది సీరియస్ తీసుకునే శాంతి భద్రతల విషయంలో ఎటువంటి ఇబ్బంది జరగకుండా ఇప్పుడు కూడా అంటే ఆర్టీవీ సంప్రదించిన విధానం ప్రకారం మనకున్న సమాచారం ప్రకారం శాంతి భద్రతల అంశంలో ఎట్టి పరిస్థితుల్లో మేము కాంప్రమైజ్ కాం ఉన్న విషయాన్ని సూటిగా ఆ చెప్పే ప్రయత్నం చేస్తాం లాండ్ ఆర్డర్ వచ్చేది కూడా అగోరిని బయటకు రానివ్వకుండా తనకు ఆంక్షలు విధించడం కోసం ఎటువంటి పాసిబిలిటీస్ ఉన్నాయి చూడడానికి మాత్రమేనా అంటే తనని ఇంకాగా కంట్రోల్ చేయడం కోసం అని అనుకోవచ్చా ఎస్ అంటే తనకు సంబంధించిన ప్రధానమైన అంశాలు అంటే రాజ్యాంగానికి లోబడి మాట్లాడితే పర్లేదు కానీ రాజ్యాంగంలో ఉన్న విధానానికి వ్యతిరేకంగా కొన్ని కొన్ని మతాలకు వ్యతిరేకంగా మాట్లాడుతుంది కాబట్టి కొంత అభ్యంతరకరంగా మేము వ్యవహరించవలసి వస్తుంది పూర్తి స్థాయిలో ఇలాంటి మాటలు మాట్లాడద్దు అంటే ప్రధానంగా మత ఉద్దేశాలను రెచ్చగొట్టే మాటలు ఏదైతే మాట్లాడుతుందో అలాంటి మాటలను ఎవరు కూడా స్వాగతించారు దీని దీని అంశంలో పోలీసులు సీరియస్ తీసుకున్న పరిస్థితి జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తున్నారు నిజంగానే అఘోరి ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది ఒకవేళ ఉంటే ఎవరి నుంచి ఎవరన్నా వెనకాల ఉన్నారా ఉంటే అసలు విషయం ఏంది ఏం జరుగుతుందనే ఆమె కోణంలో కూడా పోలీసులు సీరియస్ గా దీనిపై విచారిస్తున్న పరిస్థితి సమా విచారిస్తున్నట్టు మనకైతే సమాచారం ఉంది ఇప్పటికే ఇంటెలిజెన్సీ ఆ చాలా సీరియస్ గా శోధిస్తున్నట్టయితే మనకు సమాచారం ఉంది దీనిలో దీనిలో భాగంగానే అక్కడ కూడా ఇంటి దగ్గరకు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్న పరిస్థితి అఘోరి అఘోరి సంబంధించిన అంశాలకు అనుగుణంగానే అఘోరి చెప్పిన నిబంధనలకు అనుగుణంగానే పోలీసులు కూడా వివరిస్తున్నారు ఎవరిని కలవాలంటే వాళ్ళని కలవనిస్తున్నారు ఎవరిని కలవద్దంటే వాళ్ళని కలవనియకుండా జాగ్రత్త పడుతున్నారు ఏ సమయంలో ప్రజలస్తే కలుస్తారో ఆ విధానం ప్రకారనే కలవనిచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఒకవేళ ఇష్టం లేదు అంటే కలవనిచ్చే ప్ర ప్రయత్నం కూడా చేయట్లేదు అక్కడ ఉన్న స్థానిక ఏసీపీ కావచ్చు ఎస్ఐ కావచ్చు సిఐ కావచ్చు చెబుతున్న విధానం ప్రకారం ఇక్కడ ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఇబ్బంది కలగకుండా చాలా ఎత్తున జనాలు వస్తున్నారు ప్రజలు వస్తున్నారు వాహనాలు వస్తున్నాయి వాహనాలు ఏదైనా ఇబ్బంది జరగకుండానే మేము ముందు జాగ్రత్తగా ఇక్కడ ఉన్నాం తప్ప మా మా అదుపులో అఘోరి లేదు అఘోరి వాళ్ళ ఇంట్లోనే ఉంది వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్పాం వాళ్ళ ఉన్నారని చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు మనోజ్ రైట్ రవి సో మొత్తం మీద లేడీ అఘోరి ఎటుకేలకు నిర్బంధం నుంచి బయటకు విడుదలయ్యారు ప్రస్తుతం వారికి వారిని ఆవిడను చూసేందుకు వచ్చినటువంటి స్థానికులను కానీ ప్రజల్ని కానీ భక్తులను కానీ బయటకు వచ్చి ఆవిడ వారికి ఆశీర్వాదం ఇస్తూ వెళ్తున్నారు దానికి సంబంధించిన ఫోటోస్ ఎక్స్క్లూజివ్ ఆర్టీవీ స్క్రీన్ పైన మీరు చూస్తున్నారు లేడీ అగోరి మూడు రోజులు నిర్బంధం తర్వాత బయటకెళ్ళకు బయటకు వచ్చారు వారు చూసేందుకు వచ్చినటువంటి భక్తులకి ఆశీర్వాదం ఇస్తున్నారు ఆవిడ బుధవారం రోజున సాయంత్రం సుమారుగా ఆరు గంటల సమయంలో సిద్దిపేట ప్రాంతంలో అరెస్ట్ అయినటువంటి అగోరి ఆవిడని తన స్వగ్రామైనటువంటి మంచిరాల జిల్లా నెన్నెల మండలం కుషన్పల్లి గ్రామానికి తరలించారు ఆ తర్వాత వారి తల్లిదండ్రుల సమక్షంలో ఒక గదిలో నిర్బంధించారు అఘోరిని వారికి ఫోన్లు కానివ్వండి ఇతర తర వ్యక్తి ఎవరు కూడా సంప్రదించకుండా ఆవిడతో మాట్లాడకుండా ఆవిడని ఎవరిని కూడా అందుబాటులోకి తీసుకెళ్లకుండా నిర్బంధించారు ఆ తర్వాత ఎటకీలకు లేడీ అఘోరిని విడుదల చేశారు పోలీసులు సో ప్రస్తుతం లీగల్ టీం మరోసారి అక్కడికి వెళ్తోంది లీగల్ టీం తనతో సంప్రదించి తనకు సంబంధించి అన్ని వివరాలు